బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాల డైరెక్టర్ గా మంచి పేరున్న ఈయన జయ జానకి నాయకతో పూర్తిగా తన బేస్ మార్చుకున్నట్టు అనిపిస్తోంది. అడపాదడప యాక్షన్ కనబడుతూ ఉన్నా ఈ సినిమా ప్రేమ కథ మెయిన్ గా సాగి కథంశంగా చెప్పవచ్చు. ఇందులో యాక్షన్ అంశాలు ఉన్నా కూడా బేసిక్ గా ప్రేమ కథే కనిపిస్తుంది. మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాలి అనేది బోయపాటికి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచన. అప్పట్లో అంటే దమ్ము టైంలోనే ఒక కథ వినిపించాడు బోయపాటి. దానికి మహేష్ ఓకే చెప్పేశాడు కూడా. మళ్లీ త్వరలోనే మహేష్ తో సినిమా తీయాలి అని బోయపాటి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్లను వడగడుతున్నాడు. ఈ మాట ఆయనే స్వయంగా చెప్పాడు. త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా ఉంటుంది, ఆ చిత్రం కథ, టేకింగ్ జోనర్ అన్ని కొత్తగా ఉంటాయి అని బోయపాటి చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చిన హింట్ను బట్టి, మనకి అందుతున్న సమాచారం బట్టి, బోయపాటి వర్గాల విశ్వసనీయ సమాచారాన్ని బట్టి ఆ చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ మీద కొనసాగుతుందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందట. వర్కింగ్ డేస్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మీదే కనీసం ఏడాదైనా కేటాయించాలని తెలుస్తోంది. మహేష్ ఏడాదికి రెండు సినిమాలు చేసే మూడ్ లో ఉన్నాడిప్పుడు. అలాంటిది ఒకే సినిమా కోసం ఆ మొత్తం టైం ఇవ్వడం అంటే ఆలోచిస్తాడు మరి. త్వరలోనే బోయపాటి మహేష్ ల మధ్యన సెట్టింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.